ఉండదు, వరకు చెప్తూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము. మాకు ఒక హెలికాప్టర్ ప్రకటన ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వరకు తెలియదు. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసినాం వాళ్ళ పిఏల ద్వారా, మంత్రి సత్యవతిరాతో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికైనా ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితలేదు, వాళ్ళు దాటడం అనేది. కాబట్టి ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ వేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 2-3 గ్రామాల ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు, 6 కొట్టుకుపోయారని సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడడం కోసం దాదాపు 9 నుంచి మేము చెప్తున్నాం, ఈ ప్రాంతానికి ఒక హెలికాప్టర్ కావాలి. ఎందుకంటే ఊర్ల చుట్టూ వాగులే ఉన్నాయి, అదేవిధంగా చెరువులు ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ నగర్ దగ్గర ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది, రాత్రి బురుగుపేట దగ్గర చెరువు తెగిపోయి ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు 6 కొట్టుకుపోయి రేటు నగరం మండలం కొండాయిలో ఇంకా 100 ప్రమాదంలో ఉన్నారు. అటు ఎలిశెట్టిపల్లి కూడా చుట్టూ వాగులే ఉన్నాయి, వాళ్ళు ఎటు రానటువంటి పరిస్థితి. అటవీ గ్రామాల ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ ములుగు ప్రాంతానికి ఒక హెలికాప్టర్ని ఇమీడియట్లీ ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతాము.